హాయ్ బ్రో. సో బ్రో మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి బ్రో మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టైలర్ టీజర్ అదిరిపోయింది, థియేటర్లో చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం. చాలా బాగుండబోతుంది కూడా. సో బ్రో మూవీ రిమిక్ సినిమా కదా, సో చాలా షార్ట్ టైంలో మూవీ అనేది తీసేశారు, కాబట్టి ఆ మూవీ కంటెంట్ తగ్గట్టు పర్ఫామ్ చేయగలదా? అది డబ్బింగ్ మూవీ కాబట్టి, అది మనం తమిళ్ మూవీ కాబట్టి మనకు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో అర్థవంతంగా ఉండదు కాబట్టి తెలుగులో తీస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కాబట్టి సినిమా 100% బద్దలు కాబోతున్నాం. సో పవన్ కళ్యాణ్ సార్ మరి ఓన్లీ రిమిక్ సినిమాలు ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ప్రిఫర్ చేయడం అంటే కంటెంట్ చూస్తాడు, ఫస్ట్ కంటెంట్ చూసి దానిలో కంటెంట్ అయితే ఏ విధంగా బాగుంటుందో, ప్రజలకు ఏ విధంగా రీచ్ అవుతుందో చూసే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్? ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. యా ఓకే. పవన్ కళ్యాణ్ మూవీస్లో నీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం? నాకు పవన్ కళ్యాణ్ మూవీ వచ్చేసి బద్రి, నెక్స్ట్ అత్తారింటికి దొరేది. సో ఈ మూవీస్లో ఆ రెండు మూవీస్ని ఈ మూవీ బీట్ చేయగలదా? 100% 100%. ఎందుకంటే అప్పుడు మనకు బద్రి మూవీ వచ్చినప్పుడు తెలియదు అంతగా, నెక్స్ట్ అత్తారంటి దారి అంటే తెలుసు, కానీ ఇప్పుడు సార్ మీద అభిమానం చాలా మందికి పెరిగిపోయింది, అదే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సినిమా బద్దలు కాబోతుంది 100%. సో ఇప్పుడు వచ్చేసి మన బ్రో మూవీలో మామాలళ్ళు సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారు, సో మామాలళ్ళు కదా, సో వీళ్ళిద్దరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు? పేరు వింటేనే కుజ్బుమ్స్ వస్తున్నాయి, సినిమా చూస్తే ఓ రేంజ్లో ఉండబోతుంది కాబట్టి బ్రో సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఇంతకుముందు మామాళ్ళు నాగ చైతన్య వెంకటేష్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చేశారు, ఈ మూవీకి నా కామెడీ ఓరియంటెడ్ గా ఉండబోతుందా, లేకుంటే వాళ్ళకి నా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరు కంటే ఈ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఇండస్ట్రీ హిట్ ఇవ్వబోతుంది. సో ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయవచ్చు అనుకుంటున్నారు? మేబీ అన్ని పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు ఉన్నాయో అన్ని సినిమాలు ఇది అయితే బీట్ చేయబోతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.